విత్తనాల సరఫరా కానివ్వండి, మరి ఏదైతే ఈరోజు నీరు సాగునీరుకు సంబంధించి ఎక్కడి నుంచైనా ఇవల్ల ఒక రైతు బాగుండాలి, రైతు బాగుంటేనే ఒక రాజ్యం బాగుంటుంది అనేది ఒక రైతు కోసం పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి మీకు తెలియదు కావు. మరి నిత్యం ప్రజల్లో ఉండి ఏ సమస్య ఉన్నా మరి గౌరవ శాసనసభ్యులు గారు వారి ఇంటినే సమస్యలు పరిష్కారం చేస్తూ మరి ఏదైతే మా సంఘం ఆధ్వర్యంలో ఈ సంబంధించిన పంటకాలం మొన్న ఏదైతే వరి ధాన్యం సంబంధించిన కూడా రైతులకు మొత్తం 81,854 క్వింటాలకు మరి పూర్తిగా వరి ధాన్యం రైతులకు 1900 దాదాపుగా 2000 మంది రైతులు మరి మా ఒక్క జగిత్యాల ఫ్యాక్ సెంటర్లో అమ్మడం జరిగింది. వారికి గాను మొత్తం టోటల్ 11,22,00,000 రూపాయలు వారి ఖాతాలో కూడా జమ చేయడం జరిగింది. ఇది మొన్నొక్క సీజనే, కానీ ఇట్లా ప్రతి సీజన్లో మేము చూస్తూ ఉన్నారు, ఇక్కడ కూడా ఇబ్బంది లేకున్నటువంటి చేస్తున్నాం. మరి ఏదైతే ఇంకా రాబోయే రోజుల్లో కూడా రైతులకు మరి ఎక్కడ కూడా లోటు లేకుండా గౌరవ శాసనసభ్యులు జగిత్యాల నియోజకవర్గంలో ఎక్కడైనా మా ఫ్యాక్స్ ఆధ్వర్యంలో అన్నిటా కూడా ఏదైనా సప్లైస్ ఏదైనా ఎరువులు కానివ్వండి. గతంలో మీరు చూసినట్టయితే ఇది గతంలో లైను అంటే ఒక ఎరువుగా బస్తాలు కావాలంటే ఇక్కడ ఏరైన పరిస్థితుల్లో పోలీసులను పెట్టించిన పరిస్థితులు చూసినాం. నేను కూడా లైన్లో ఉన్న పరిస్థితి కూడా నాకు గుర్తుంది. ఎప్పుడైనా ఆ బీట్ బార్ దగ్గర ధర్నాలు చేసేది. మరి గత 7 సంవత్సరాల నుంచి ఏ ఒక్క రోజైనా రైతులు నిలబడి తీసుకపోవడం తప్ప మరి మేము కూడా మా ఏదైతే మా గ్రామాల పరిధిలో ప్రతి గ్రామానికి లారీల ద్వారా మరి సరఫరా చేసినాం. వ్యవసాయ అధికారులు వారు ఏ గ్రామానికైతే ఈ గ్రామానికి కావాలని వాళ్ళు మేము చెప్పడంతో వారు వెంటనే మాకు డిఓ ఆఫీస్ నుంచి వారు మెసేజ్ పెట్టి మరి లారీల ద్వారా కూడా మరి బస్తాలు వారు ఊళ్ళోకి పంపించడం జరిగింది. ఎక్కడ కూడా రైతులకు అసౌకర్యం కలగకుండా ప్రతి గ్రామం లోపల ఇక్కడికి వచ్చిన రైతు కూడా ఇక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ధాన్యాలు కానీ ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ రైతును ఇబ్బంది గురి చేసేలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఒకసారి గుండె మీద చేయి చేసుకొని మాట్లాడే మిత్రులకు, ఎందుకంటే ఎక్కడ కూడా ఇంత చేస్తున్నప్పుడు కూడా ఇంకా దాన్ని విమర్శించడం అనేది ఇక వాళ్ళకే వదిలేస్తున్నాం. మరి ఏదన్నా పూర్తిగా రైతు పక్షాన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలుస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ శాసనాలను మరొకసారి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక రైతు బంధువులాగా రైతులందరికీ కూడా రాష్ట్రంలోని 63 లక్షల మంది రైతులకు ఒక బంధువులాగా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే 46,000 చెరువులను దాదాపు 5,000 కోట్ల పైన ఖర్చు పెట్టి 250 TMC నీరు నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. దానివల్ల ఇవాళ ప్రతి చోట కూడా భూగర్భ జలాలు పెరిగి అదేవిధంగా ఆ కట్టలు మంచి వేసుడు భూములు మత్తళ్ళు అవన్నీ కూడా మంచిగా రిపేర్ చేస్తున్నాం. కాబట్టి
అతివృష్టి ఉన్నా కానీ ఏ ఒక్క దగ్గర కూడా ఒక చెరువుదైనా దాఖలాలు మనకు కనబడలేదు. అదే ఆంధ్రాలో చూస్తే ఎటు చూస్తాడు చెరువులు లేకపోయింది. మరి అదేవిధంగా రైతు బంధు అయిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం పీఠభూమి లిఫ్ట్లు తప్ప ఇంకో మార్గం లేదని చెప్పి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు అతి తక్కువ టైంలో కట్టించడం జరిగింది. ఈ విషయం అందరూ తెలుసు, లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప ఇంకో మార్గం లేదు, మనది ఎత్తు మీద ఉంటుంది, కిందికి నీళ్ళు కృష్ణా గోదావరి ఆంధ్రా పోతాయి సముద్రంలో పోతాయి తప్ప మనం తెచ్చుకోలేము అనుకున్నంత ఈజీగా కాలువ అనేది చాలా తక్కువ ఏరియా వస్తుంది, లిఫ్ట్లు అయితేనే ఎక్కువ వస్తాయని చెప్పి ఆలోచన చేసి అలా అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్. దాంతోపాటుగా మరి నీళ్ళు ఇచ్చి కరెంటు కావాలి, కరెంటు కోసం ఒకప్పుడు కరెంటు ఉత్పత్తి లేదు. ఈ విషయాన్ని సయాన కాంగ్రెస్ ముఖ్యమంత్రులే ఒప్పుకున్నారు, అరే తెలంగాణ అయితే చీకట్లు అవుతుందా అన్నారు, ఎందుకంటే కరెంటు ఉండదు. కానీ వాళ్ళు అన్న మాటలన్నీ తప్పు. తెలంగాణలోనే మేము ఎక్కువ ఉత్పత్తి చేసుకుంటామని దేశంలో ఎక్కడ లేనంత సోలార్ సూర్యరశ్మితోటి ఉత్పత్తి కరెంటు తెలంగాణలో అవుతుంది. దేశంలోనే రెండో స్థానం లేదు. తెలంగాణ రాకముందు అంత 400 మెగావాట్లు లేకపోతే ఇవాళ 5000 మెగావాట్లు సూర్యరశ్మితో. అట్లనే వివిధ రకాలుగా ఉప్పు నీరు అన్ని కలిపి అవసరానికంటే ఎక్కువ 20000 మెగావాట్ల పైన ఇవాళ ఉత్పత్తి చేసుకుంటాం. అవసరం పడితే పొరుగు రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వచ్చినాం. దీని తర్వాత నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి రైతన్నలకు అవసరం ఉన్న సహాయం బ్యాంకుల చుట్టూ తిరగద్దు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగద్దు అని చెప్పే ఆలోచనతోటి పాత రుణాలు ఉంటే 1 లక్ష రూపాయల వరకు 16000 కోట్లు మాఫ్ చేసి 16000 కోట్లు మాఫ్ చేసి మళ్ళీ ఎకరానికి సంవత్సరానికి 8000 చొప్పున మొదలుపెట్టి ఇప్పుడు సంవత్సరానికి ఎకరానికి 10000 చొప్పున ఇస్తూ 50000 కోట్ల రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా నిజమైన రైతు బంధు ఎవరు అంటే కేసీఆర్ గారు. ఇలా ప్రపంచం మెచ్చింది. నిన్న మొన్న చూస్తుంటే పెద్ద పెద్ద నేషనల్ ఛానళ్ళల్లో ఇది ప్రసారం అవుతున్నది, ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు ఇచ్చింది లేదు. ఇది చూసి దేశమంతా అడుగుతారు అని చెప్పి కేంద్రం కూడా మొదలుపెట్టింది చిన్నగా. అదేవిధంగా రైతు బంధువైన కేసీఆర్ గారు రైతు బీమా దగ్గర దగ్గర 40 లక్షల మందికి బీమా వేసి ప్రతి సంవత్సరం 1300 కోట్ల రూపాయలు ఎల్ఐసి ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కడుతూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 70000 మంది రైతులు, అది కూడా 60 సంవత్సరాల లోపలనో లేదు ముసలోళ్ళు ముట్టడోళ్ళు కాదు, 70000 మంది రైతులు వివిధ కారణాల వల్ల చనిపోతే 3500 కోట్ల రూపాయలు ఇచ్చిన ఒక్క జగిత్యాల జిల్లాలో 110 కోట్లు ఇచ్చినాం, మన నియోజకవర్గంలో 27 కోట్లు ఇచ్చినాం 556 మంది రైతులు చనిపోతుంది. మరి నేను అడుగుతున్నా ఇంతకంటే ఎక్కువ చేసేటోళ్ళు ఎవరుంటారు అనే రైతు బంధువు కాదా అని అడుగుతున్నా. అదేవిధంగా చాలా చిన్న విషయాలకు పోయి కూడా ట్రాక్టర్లు ఉంటాయి. తెలంగాణ వచ్చినప్పుడు 90 లక్షల చిల్లర ట్రాక్టర్లు ఉండే, వాటన్నిటికి కూడా రవాణా పన్ను మాఫ్ చేసింది, ట్యాక్స్ మాఫ్. అవి ఇవాళ ఎక్కడికి పోయినాయి? 2 లక్షల చిల్లర పోయినాయి. దానికి కారణం ఏంది? ఇవాళ ఉదాహరణ జగిత్యాల జిల్లా చూస్తే 1,11,000 ఎకరాలల్లో వరిధాన్యమే తుర్మాణ జగిత్యాల జిల్లాలో తెలంగాణ రాకముందు. ఇవాళ ఆఖరికి అది 2,92,000 ఎకరాలకు పోయింది. 1,13,000 ఎకరాలు 2,92,000 ఎకరాలు రాష్ట్రం అంతా 34 లక్షల ఎకరాలు ఎత్తు. ఇవాళ 1,00,000 ఎకరాల పైన ఇస్తున్నారు, 1,03,00,000. పత్తి చూస్తే అంతే, దాదాపు 30% 40% పెరిగింది పత్తి ఇస్తే. ఒక రైతు బంధువులాగా ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈ పండిన ప్రతి గింజ వడ్లు కొనడం జరిగింది సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా. 18000 కోట్ల రూపాయలు పోయిన ఏసంగిలో మనం ఇచ్చినాం, ఇప్పుడు మొన్న కూడా మళ్ళీ దాదాపు 16000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. పోయిన ఏసంగిలో
ఇచ్చిన వడ్డే కావచ్చు ఇప్పటి కావచ్చు ఇక రైతుల పట్ల రాక్షసత్వం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల రాక్షసత్వమే కేసీఆర్ గారు రైతు బంధు అయితే వాళ్ళు రైతుల పట్ల ఒక రాక్షసులాగా ఉండు అప్పుడు ఏదైతే వడ్లు కొన్నామో अभी सीएम रईस इपड़कूर दीकपोले इधर रेलवे रेक्स रे रईस मिलल इंका मिगल अदे विधा ट्राक्टर को रईत बंधु लेकर टैक्स माफे रईत राक्षस के प्रभुत्व नायक इन रकल वेसलबाटे इला एर धरल कांप्लेक्स धर 1000 रूपये पोटाश धर पे अन्नी एरुवुल धरलु पेंचारु बट्लु कोनमंटारु पार्बाइल्ड रईस कोनमंटारु बाइल्ड रईस कोनमनि चेप्पुकुंटा मरि आल्टर्नेट गा विदेशाल नुंचि दादापु लक्ष कोट्ल रूपायल वंट नूने मनं दिगुमति चेसुकुंटुन्नां पाम ऑयल कावच्चु इंका कावच्चु मरि वाटिकन्ना पेद्द एत्तुन ओक रेंडु मूडु संवत्सराल नुंचि प्रणालिक चेसि సబ్సిడీ చేసినట్టు అది కూడా చేసింది లేదు కొంతమంది రైతులు పెట్టడానికి ముందుకు వచ్చారు విత్తనాలు కూడా అవైలబుల్ ఉంచారు పోగా ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులు మేం కొనమని ఎప్పుడు అన్నం కొనమని అనవు తీసుకుపోవు పోయిన ఏసంగి బియ్యమే ఇదివరకు కూడా తీసుకుపోలేదు ఈ రకంగా భారతీయ జనతా పార్టీ గల రైతుల పట్ల ఒక రాక్షసత్వం చూపుతాం కేసీఆర్ గారు రైతు బంధు అయితే రాష్ట్ర పట్ల ఒక రాక్షసులాగా తయారయ్యారు ఇవాళ కేంద్రంలో ఆ చట్టాలు తీసుకొచ్చి చివరకు క్షమాపణ చెప్పి విడ్రా చేసుకుంటాం అన్నారు క్షమాపణ చెప్పే పరిస్థితికి వచ్చింది ఇవాళ అదే కేసీఆర్ గారికి ఎక్కడికక్కడ రైతులు పాలాభిషేకాలు చేస్తున్నారు ఇంకా పోగా దుష్ప్రచారం ఇక వీళ్ళకి తోడు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కేంద్రం గురించి ఎన్నడ సరిగా మాట్లాడారు మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని హింసపరిచే విధంగా అవమానపరిచే విధంగా ఓసారి అయితే మనం వినలేని భాషలో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు రైతన్నలందరూ కూడా కోరుతా ఉన్నా ఈ రైతు బంధువైన కేసీఆర్ గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటే రైతు వితరేకి అయిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇలాంటి పాజిటివ్ నిర్ణయాలు తీసుకోవట్లేదు ఉదాహరణకు इंत धा पड़ती इंत ना लक्षा पदमू वेल एकराल राक मुंटे इवा रेल तुम्बई रेल एकर संवर संवसता वे विविध पट अदे मैं मार्केट कमटी एएमसी विविध प्राता स्टेट वेर हाउसिंग कॉर्पोरेशन ఐదు రెట్లు గోదాములు కట్టింది మన జైత్యాలు చూడండి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములు అయినాయి వ్యవసాయ మార్కెట్ ఆఫీసుల గోదాములు అయినాయి రాయకల్ల గోదాము కట్టాం సారంగపూర్లో కట్టాం మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనం ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఎప్పుడు ఇప్పుడైందా అప్పుడు 60 సంవత్సరాల క్రితం ఏర్పడింది ధాన్యాన్ని తీసుకుపోయి నిల్వ చేసేదే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మద్దతు ధర నిర్ణయించేదే కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరించేదే కేంద్ర ప్రభుత్వం మరొక్కటన్నా ఎఫ్సిఐ గోదాం మన జైత్యాల జిల్లా గాని కరీంనగర్ జిల్లాలో కట్టిందా కొత్తది అందుకే అంటున్నా నేను కేసీఆర్ గారు ఒక రైతు బాంధవుడైతే భారతీయ జనతా పార్టీ రైతుల పట్ల రాక్షసత్వం వస్తుంది రైతుల పట్ల రాక్షసత్వం వస్తుంది రైతుల పట్ల రాక్షసత్వం వహిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ చెప్తున్నా మరి ఇప్పటికైనా కానీ స్థానిక బీజేపీ నాయకులు
దయచేసి వాళ్ళని కోరుతా ఉన్నా తప్పకుండా ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి మాట్లాడితే కేసీఆర్ గారిని తిట్టడము ఇంకెవరో తిట్టడమే కాదు ఇది ఈ దేశమే వ్యవసాయ ఆధారిత దేశం మన జగిత్యాల ప్రాంతం అయితే పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన కొన్నైనా మంచి నిర్ణయాలు తీసుకొని రైతులకు లాభం జరిగేటట్టు చూడాలని చెప్పుకుంటాం కమిటీకి మూడో నెల పోయిన సంవత్సరం మూడో నెలలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ నెల 11వ తేదీ నాడే జీవో తీసుకురావడం జరిగింది పది ఎకరాల స్థలం అదనంగా వ్యవసాయ మార్కెట్ కేటాయిస్తుంది పది ఎకరాలు సో పది ఎకరాలు అదనంగా ఇస్తున్నాం కాబట్టి జగిత్యాల పట్టణంలో అదే చెప్పబోతున్నాం ఇలా రైతులకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జగిత్యాల పట్టణం కూడా బాగా పురోగతి చెందుతుంది కాబట్టి 4 కోట్లు మంజూరు చేశారు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం 100,000 జనాభా పైన ఉంటే ఖచ్చితంగా 2 ఎకరాల పైన స్థలం ఇవ్వాలని చెప్పి జీవో 65 అనేది ఉంది దాన్ని ఉద్దేశించి మనము చాలా రోజులు వేరే వేరే ప్రాంతాలలో ఎక్కడ కూరగాయల మార్కెట్ ఎక్కడో పెడితే లాభం లేదు ఊరవతల ఊరు మధ్యలో ఉండాలి మనకి ఎక్కడ కూడా 2 ఎకరాలు దొరకలే లేవు ఎక్కడ కూడా కాబట్టి 10 ఎకరాల స్థలము వ్యవసాయ మార్కెట్కు జీవో వచ్చిన నాడే వచ్చిన నాడే జీవో వచ్చిన తర్వాత అదే డేట నేను లెటర్ కలెక్టర్ గారికి పెట్టిన మాట వాస్తవం బీట్ బజార్లో 1-2 ఎకరాల స్థలాన్ని మీరు తీసుకొని ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చేయండి ఎందుకంటే దాని వలన బీట్ బజార్ మెయిన్ రోడ్కు దగ్గర ఉంటుంది మంచిర్ల బాయ్ ఏరియా కావచ్చు పురాణపేట ఏరియా కావచ్చు ఇస్లాంపురా కావచ్చు తులసినగర్ ఏరియా కావచ్చు దరూర్ క్యాంప్ కావచ్చు ఈ పట్టణంలో ఏరియా అందరికీ సెంటర్ ఉంటుంది అదేవిధంగా కూరగాయలు పండించే రైతులు లింగంపేట అంబార్పేట హస్నాబాద్ అంతర్గామ రాంపూర్ ఈ పక్క రైతులందరూ కావచ్చు ఇటు ఉపరిపేట చెర్లపల్లి చలిగాల్ మూరపల్లి తాటిపల్లి రైతులందరూ కూడా చాలా దగ్గర ఉంటారు కాబట్టి భిన్నస్వరాలు అంటే ఆ భిన్నస్వరాలు మాట్లాడేటప్పుడు విమర్శ మాట్లాడేటప్పుడు ఒక్కటి ఫస్ట్ గుర్తు తెచ్చుకోవాలి చాలామంది నాయకులు ఉన్నారు 2002లో రైతు బజార్ మూసేస్తే మళ్ళీ నేను శాసనసభ్యుని అయి ఓపెన్ చేయించడానికి ఎన్నడూ మాట్లాడలే ఇవాళ అది బ్రహ్మాండంగా ఉపయోగానికి వస్తున్నాడు అట్లనే ఈ బీట్ బజార్ కూడా ఉపయోగం ఉంటుంది లాభం అవుతుందని చెప్పి అది చేసాం తప్ప వ్యవసాయ మార్కెట్కి ఎక్కడ కూడా పైసా ఉండడం కూడా నష్టం కదా ఇది 2 ఎకరాలు తీసుకుంటే అదనంగా చలిగాల్లో మళ్ళీ 10 ఎకరాలు జీవో వచ్చిన తర్వాతనే నేను లెటర్ రాసిన 6 నెలలు ఒప్పుకోబడినా 4 కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత కూడా ఎందుకంటే మనం వ్యవసాయ మార్కెట్ను కూడా మనం ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయదు ఎందుకంటే ఏళ్ళకెళ్ళి ఉండదు కదా దశాబ్దాలు ఉంటుంది అని చెప్పి చేసాం భిన్న స్వరాలు అంటే సహజంగా ఉంటాయని చేస్తూనే అంటారు కాసే చెట్టుకి కొడతారు అట్లే తగ్గుతుంటే అప్పటికి కదా ఇవాళ 4 లక్షల ఎకరాలు పంటలు పండుతున్నాయి జైత్యాల జిల్లాలో ఇది జిల్లా కేంద్రం మార్కెట్ పెద్ద కావాలన్నా కావద్దా కాబట్టి వ్యవసాయ మార్కెట్కు 10 ఎకరాలు ఇచ్చిన తర్వాత కూరగాయలు కూడా పండుతున్నాయి పట్టణం ఇంత జనాభా పెరిగింది కూరగాయల మార్కెట్లు కూడా ఎక్కువ ఉండాలి రాష్ట్రం అంతా అయితే ఒక జైత్యాలు లేకపోతే ఎక్కువ చెప్పు లేదు అప్పుడు మళ్ళీ చేయలేదంటారు కాబట్టి అనువైన స్థలాన్ని దానికి 2 ఎకరాలు తీసుకొని ఇవ్వడం జరిగింది దాంట్లో పెద్ద కాంట్రవర్సీ ఏం లేదు కొంతమంది ఎప్పుడు కూడా అభివృద్ధి నిరోధకులు ఉంటారు వాళ్ళని ఏం చేయలేము